వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావంతి సొమ్మపల్లి. నేను మీ శ్రావంతి. ఈరోజు క్రిస్పీ ఆలూ 65 క్యాటరింగ్ అండ్ రెస్టారెంట్ ఎక్కడైనా భోజనాలకు వెళ్ళిన బా ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అని అనిపించే విధంగా సూపర్గా ఇంట్లోనే ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆలూస్ని క్యూబ్స్లా కట్ చేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒక 90% ఉడికిచ్చేసేయండి. నేను ఆ క్లిప్ తీయలేదు, సో నేను క్లియర్గా చెప్తున్నాను. 90% ఉడికించండి. ఇలా మనం చేత్తో పట్టుకుంటే అలా తునిగిపోవాలన్నమాట. అది స్ట్రెయిన్ చేసుకోండి. ఉడికిన తర్వాత నెక్స్ట్ ఆ క్యూబ్స్ ఆలూ క్యూబ్స్ని వేరే గిన్నెలో వేసుకొని దాంట్లో ఫస్ట్ కొంచెం ఉప్పు, ఇందాక కొంచెం వేసాం కదా, మళ్ళీ ఇంకొంచెం ఉప్పు, గరం మసాలా, కారం, నెక్స్ట్ కోటింగ్కి మనము పిండ్లు కూడా యాడ్ చేయాలి, శనగపిండి అండ్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఆంటీ సాల్ట్ వేసింది, కారం వేసింది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్, ఫ్రెష్గా పట్టిన అల్లం పేస్ట్, కిలో శనగపిండి, కిలో కార్న్ఫ్లోర్. మనం ఇంట్లో ఒక 1/2 kg కిలో అంతకంటే చేయం కాబట్టి 2-3 spoons, అది ఈ 2 spoons శనగపిండి, 2 spoons కార్న్ఫ్లోర్. ఇంట్లో కొంచెం కొంచెం చేసుకోండి. ఇది నేను హాస్టల్లో చేపిస్తున్నాను, సో ఒకసారి ఫుల్గా డీటెయిల్డ్గా చూడండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమన్నా దీంట్లో అర్థం కాకపోతే అలా అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత ఫుడ్ కలర్ అయ్యండి. ముందుగానే వేసేస్తే ముద్దైపోయింది, సో కొంచెం అలా అంకుల్ కలుపుతున్నారు చూడండి అలా కిందికి. మరి ఆల్రెడీ ఉడికిచ్చాం కాబట్టి పిసుకొద్దు, ఓన్లీ జస్ట్ అలా కిందికి పైకి ఎగరేయండి. నెక్స్ట్ కొంచెం దాంట్లో నీళ్ళు చూపించుకుంటూ ఫుడ్ కలర్ యాడ్ చేయండి. రెడ్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను నేను. మీ ఇంట్లో అయితే అవసరం లేదు, స్కిప్ చేసేసేయండి ఫుడ్ కలరు. సో నెక్స్ట్ అలా పొడి పొడిలాడితే కలుపుకున్న ఒక బాండి పెట్టుకొని 2 kg ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్గా లేకపోతే ఈ బంగాళదుంపలు ముక్కలకి ఆయిల్ పీల్ చేస్తుంది, సో కంపల్సరీగా ఆయిల్ హీట్లో ఉండాలి. ఇప్పుడు అంకులు వేస్తున్నా చూడండి, అలా పొడి పొడిలాడుతూ ఉండాలి. అలా మొత్తం వేసినప్పుడు అలా ఉడకాలండి. ఆయిల్ హీట్గా లేకపోతే బంగాళదుంపలకి బాగా ఆయిల్ పీకేస్తుంది. ఆల్రెడీ ఉడికినాయే కాబట్టి పైన కోటింగ్ క్రిస్పీ ధనం వచ్చేంత వరకు ఉడికించండి అంతే. ఇప్పుడు ఒక వాయి వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 minutes ఆయిల్ హీట్ కానివ్వండి. ఆయిల్ కొంచెం హీట్ తగ్గుతుంది, అది మనకి మరిగినట్టే అనిపిస్తుంది కానీ అలా ఉండదు. కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. మళ్ళీ పై కోటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అలా పొడి పొడిలాడితే మరి ముద్దగా చేసుకోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డౌట్స్ క్లియర్ చేస్తాను. చాలా సింపుల్ అండి, చాలా అద్భుతంగా ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉండవి. సింపుల్గా ఆలూ 65 ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తాను క్యాబేజీతో కూడా, అది కూడా సూపర్గా వస్తుంది. అంతే అండి, సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ ఆలూ 65 క్రిస్పీ క్రిస్పీగా యమ్మీ యమ్మీగా. టమాటా రసం వేసుకొని ఆలూ ఫ్రై పెట్టుకొని పక్కన తింటే సూపర్గా ఉంటుందండి, చాలా బాగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, మీకేమన్నా ఇంకా కర్రీస్లో ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా చూపిస్తాను. అంతే అండి, ఇంకా మిగిలిన పిండి మొత్తం ఇంకా అలా మొత్తం అలా కలిపేసుకొని మళ్ళీ కలుపుకుంటూ కొంచెం పిండి ముద్దవ్వకుండా కలుపుకుంటూ ఆలూస్ మొత్తాన్ని మొత్తం వేసేసుకోండి. మొత్తం లాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం చాట్ మసాలా ఆర్ కారంపై కారము మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఇంకా వీడియోస్, మోర్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ.